బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, పట్టణ ప్రజలందరూ కూడా తమకు నిర్దేశించిన గడువులోగా ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు, ఇంటి పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని, నిర్ణీత సమయం లోపల ఇంటి పన్నులు, ఆస్తి పన్నులు, మంచినీటి కుళాయి పన్నులు చెల్లించిన వారికి 5% మినహాయింపు ఉంటుందని, కాబట్టి పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలం పన్ను చెల్లింపుదారులకు తెలియజేయనిది ఏమనగా, రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరానికి సంబంధించి పురపాలక సంఘాలకు చెల్లించవలసినటువంటి ఆస్తి పన్ను, అంటే ఇంటి పన్ను కానివ్వండి లేదా ఖాళీ స్థలం పన్ను కానివ్వండి, ఆ సంవత్సరం వరకు 30 లోగా చెల్లించినట్లయితే 5% రిబేట్ అనేటువంటిది, రాయితీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రాయితీని దాదాపు ఇప్పటివరకు 1వ తారీఖు నుంచి మరి ఈరోజు వరకు 18వ తారీఖు వరకు దాదాపు ఒక 60 లక్షల వరకు కూడా మరి చెల్లింపులు అనేటువంటిది రావడం జరిగింది. పన్ను చెల్లింపుదారు చెల్లించడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి 5% రాయితీ పొందాలి అనుకునే వారు 30వ తారీఖు వరకు చెల్లించవలసింది. ఇందు నిమిత్తం మనం కార్యాలయంలో పనిచేసేటువంటి ఒక కౌంటర్కి అదనంగా ఇంకా అదనపు కౌంటర్లు కూడా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 5% రిబేటు లేదా రాయితీ అనేటువంటిది మనకి గతంలో చెల్లించవలసినటువంటి, అంటే 21-22 మార్చి 22 అర్ధ సంవత్సరంతో పూర్తి అయినటువంటి గత సంవత్సరాలకు సంబంధించిన బకాయిల మీద మాత్రం రాయితీ ఇవ్వటం జరగదు. దానికి అదనపు పెనాల్టీ కట్టవలసి ఉంటుంది. ఈ సంవత్సరం 22-23 సంవత్సరం ఇప్పుడు జరగబోయేటువంటి జరుగుతున్నటువంటి ఏప్రిల్ నుంచి మొదలైన ప్రారంభమైనటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెల్లించేటువంటి ఆస్తి పన్ను అనగా ఇంటి పన్ను కానివ్వండి, ఖాళీ స్థలం పన్ను మీద 5% రిబేటు రాయితీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసింది.